దుబాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ శ్రీమతి భారతి హోలీ కేరీలు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటేషన్ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దుబాక లచ్చపేటలోని దుబాక జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీమతి భారతి హోలీ కేరీ పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ అందిస్తూ చేతికి గ్లౌజ్ ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారిక యంత్రాంగం పనితీరును కలెక్టర్ అభినందించారు. జగదేవపూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో గ్రామంలోని పలు అభివృద్ది సమస్యలపై చర్చించారు. అంతకుముందు గత సమావేశంలో చేసిన తీర్మానాలు, ఖర్చుల వివరాలు, పరిష్కరించిన సమస్యలను సభలో చదివి వినిపించారు. గ్రామంలో ప్రకృతి వనం, విలేజ్ పార్కు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వారం 10 రోజులలోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల కోడ్ ఉన్నందున అభివృద్ది పనులకు గాను తీర్మానాలు చేయలేదని ఈవో సర్పంచ్లు తెలిపారు. ఈ సమావేశంలో ఈవో నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఫాతిమా అలీం, కల్పనారాజు, సంధ్యా కరుణాకర్, లావణ్య వెంకటేశం, రమాదేవి రాము, కరుణాకర్ వెంకటేశం, గణేష్ చిన్నసత్యం మహేష్, బాల నర్సయ్య, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, గాలిరెడ్డి, జుబేదా బేగం బాషా, గ్రామ పంచాయతీ సిబ్బంది మర్రెడ్డి, రాధాకృష్ణ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ధర్నీ పోర్టల్ ప్రారంభంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ధర్నీ పోర్టల్ ద్వారా సీఎం కేసీఆర్ మండల కేంద్రంలో సైతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగామర్ రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఫరూక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సైతమైన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కారణం ఏంటంటే రైతులు కేసీఆర్ గారి ఆలోచన, పత్తి ఆలోచన రైతుల కోసమే కాబట్టి రైతులకు మండలాల వారిగా జిల్లా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు అక్కడికి వెళ్ళి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఓ సంస్థ బీఆర్ఓల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఒక్కొక్క రైతు ఏంటంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా తిరిగినా అలా పనులు కాకపోయేది. అది అట్లా కాకుండా ఈరోజు ఇదే రోజు రిజిస్ట్రేషను లేదా రేపే ముట్టిషను, అంటే రైతుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే పని లేదు. అంటే ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాడో దయచేసి అందరు గమనించాలి. ముఖ్యంగా రైతులు చాలా 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 ఆనందం, ఎందుకంటే భగవంతుడు ఈసారి కరుణించి పత్తి చెరువు కుంటలు బాగా నిండినాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు వరగల్ మండల్లో గ్రామ ప్రజలు సంతోషంగా ఉండటం కారణము మన గౌరవ ముఖ్యమంత్రి. మనకు రైతులకు కావాల్సిన విధానం ప్రకారం రైతులు ఇబ్బంది పడుతున్నారు, రిజిస్ట్రేషన్ గురించి, మొటేషన్ గురించి ఇబ్బంది పడుతున్నారు అని ఒక గొప్ప ఆలోచనతో దేశంలోనే లేని ఒక మంచి నిర్ణయం తీసుకొని రైతులకు మేలు జరిగేటట్టు ధర్నీ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, మొటేషన్, అప్పుడే ఇంటికి పాస్బుక్ వచ్చే విధానాన్ని మన ముఖ్యమంత్రి చట్టసభలో చట్టం చేసి ప్రజలకు మంచి న్యాయం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబం నుంచి వచ్చిండు కావున రైతు కష్టాలు ప్రతి ఒక్కరు తెలుసు కావున తను తెలంగాణ సాధించింది రైతులు బాగుండాలనే దృఢ నిశ్చయంతో, రైతే రాజు అని మాటల్లో కాదు చేతులలో చేసి చూపించాలనే లక్ష్యంతో ఈరోజు ధరణి పోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల పడుతున్న కష్టాలు స్వయంగా తను కూడా అనుభవించిండు కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ ఒకటే దగ్గర, మొటేషన్ అదే రోజున జరిగే విధంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా రైతులకు సమస్యలు లేకుండా చేసి రైతుల కోసం రైతు బంధు కానీ రైతు బీమా కానీ, ఈరోజు రైతు బీమా ఎలాంటి పైరవి లేకుండా రైతు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని పెట్టి 5 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకులో వారం రోజుల లోపల వస్తున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ముఖ్యంగా 5 నుంచి 6 గంటల వరకు ఓటర్లకు సమయం కల్పిస్తూ తగిన చర్యలు తీసుకుని పోలింగ్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీమతి భారతి హోలీకేరి పోలింగ్ కేంద్రాలను పరిశీలకులు మరియు సిబ్బంది సందర్శించిన అనంతరం మండల గ్రామంలో పోలింగ్ బూత్ ను సందర్శించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీ గెలుపు ఖాయామని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయామని, సోలిపేట సుజాత అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ది పనులు జరుగుతాయని, కాబట్టి టీఆర్ఎస్ గెలుపు 100కి 100% పక్క అని గ్రామస్తులు అంటున్నారన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓట్లు వేసి వెళ్లిపోయారు. అనంతరం కొంచెం మందకొడిగా సాగిన 3:50 నుండి మళ్లీ పోలింగ్ పుంజుకుంది. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కొన్ని సెంట్రల్లలో సిపి జ్యువెలరీస్ మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది. వంద మీటర్ల దూరం నిబంధనని అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ, సర్పంచ్ ఎప్పటిస్ అనేటువంటి జనాలు లేకుండా అందరూ కూడా పాటిస్తే బాగుంటుంది అనేది మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు మాత్రం 100 మీటర్ల దగ్గర ఉంటారు, మిగతా పార్టీలు మాత్రం 500 మీటర్ల తర్వాత ఉండాలనేటువంటి రూల్ ఏదైతే ఉందో ఇది బాధాకరం. ఇట్లా ఒక పార్టీకి ఒక రూల్, ఒక పార్టీకి ఒక రూల్ రాస్తే భారత రాజ్యాంగం అనుమతించదు. కాబట్టి దయించి కింద ఎవరైతే పోలీస్ అధికారులు ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు సమన్యాయం పాటించాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. 4 సార్లు గెలిపిస్తే రామలింగారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయినారు అనేటువంటి భావన ప్రజల మధ్యలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారు, అధికార టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తారనేది నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం అంబర్పేట గ్రామంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు నిర్వహించిన రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రాష్ట ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమం కోసం పాల్పడుతున్నారని, ప్రచారం తప్ప రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయాయని, రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవటం రైతులు ఆందోళన చెందుతున్నారని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సేల్ చైర్మన్ కోదండరెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి టీఆర్ఎస్, కానీ ఈ రోజు మొట్టమొదటి ప్రశ్న ఏంది అంటే ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమున్నది? ఏ రకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో 3 రాష్ట్రాల గురించి ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను కాపాడుకోవడానికి మరి సొంత చట్టాలు తీసుకొచ్చిందో ఆ రాష్ట్రాలలో, ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ చట్టాలకు వ్యతిరేకంగా చట్టం మీద తీసుకొస్తలేదు అనేది తెలంగాణ రైతాంగం ఆలోచన చేయాలి. మోడీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజలకు నమ్మకాన్ని కూని చేసే విధంగా వార్తలు వస్తున్నాయి అంటే ఇది తీవ్రంగా ప్రతి ఒక్క పౌరుడు, స్వేచ్ఛను నమ్మేవాడు, ప్రజాస్వామ్యం నమ్మేవాడు దీన్ని ఖండించాలి. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ధరణి వెబ్సైట్ ద్వారా ఈ నెల 2వ తేదీన స్లాట్ బుక్ చేసుకున్న 6 క్రయ విక్రయదారులకు సంబంధించిన రిజిస్టేషన్లు నేడు మొదటి రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సులువుగా జరిగే విధంగా ధరణి వెబ్సైట్ను ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి ఎవరైనా స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించిన భూమికి సంబంధించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారు ఇంటికి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాస్బుక్ వారి ఇంటికి నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా చేరును. ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని చెబుతున్నాను.